ఎగువ నుంచి కృష్ణా నదికి వరద ఉధృతి పెరుగుతుంది. దీంతో మరి కాసేపట్లో ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాదక హెచ్చరికను జారీ చేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం బ్యారేజ్ ఇన్ఫ్లో 352,579 క్యూసెక్లుగా, అవుట్ఫ్లో 343,669 క్యూసెక్లుగా ఉంది. వరద ముంపు ప్రభావితను అధికారులు విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. కృష్ణానది పరివారిక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని కోరారు. పునరావాస కేంద్రాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. వాగులు, వంకలు, కాల్వలు దాటే ప్రయత్నం చేయరాదని పేర్కొన్నారు. ఇక వరద నీటిలో ఈతకు వెళ్లడం, పశువులను, గొర్రెలను వదలడం లాంటివి చేయరాదని విపత్తు శాఖ కమిషనర్ కె కన్నబాబు సూచనలు జారీ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి. మాధవి, ఈరోజు చూసినట్టయితే ప్రకాశం బ్యారేజీ మీద కూడా పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో మొదటి ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగింది. ఎగువ నుంచి కృష్ణానదికి వరద నీటి ఉధృతి అయితే పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇన్ఫ్లో అవుట్ఫ్లో మొత్తం కలిపి కూడా 433,200 క్యూసెక్ నీరు అయితే విడుదల చేస్తున్నారు. దీని నేపథ్యంలో కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు కూడా చెప్పడం జరిగింది. ఈ విషయం మీద కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ కూడా ప్రత్యేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎగువ నుంచి వస్తున్న కృష్ణానదిలో పెరుగుతున్న వరద నీటి ఉధృతిని కాపాడుకోవడానికి అధికారులు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఆయా ప్రాంతాలను, అంటే కృష్ణా పరివాహక ప్రాంతాల ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఈ రాత్రికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని చెప్పి అయితే ఆయన చెప్పడం జరిగింది. వరద ప్రభావిత అధికారులు అప్రమత్తం చేసే నేపథ్యంలో ఇటు చంద్రలపాటి నుంచి ఇబ్రహీంపట్నం వరకు తహసీల్దారులు అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా చిన్నలంక, పెద్దలంక ప్రాంతాల్లో కూడా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అయితే మాత్రం చెప్పడం జరిగింది. ఇంతేకాక సహాయ చర్యల్లో అధికారులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పడం కూడా జరిగింది. వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నాలు ఎవరు చేయొద్దని చెప్పడం కూడా ఇప్పుడు ఈ విషయం మీద చెప్పడం జరిగింది. ఇప్పటికే కృష్ణానది ప్రవాహ ప్రాంతాల్లో ఉన్న ఎవరైతే ప్రజలు ఉన్నారో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలను తరలించడం జరిగింది. మాది ఓకే, రైట్, థ్యాంక్ యూ వెంకట్.